ఎన్నికల్లో ఘోర పరాజయం, ప్రతిపక్ష హోదా దక్కకపోవడం లాంటి విషయాలను వైసీపీ ఇప్పుడిప్పుడే జీర్ణించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కొని వార్తల్లోకి ఎక్కడం పార్టీకి తలనొప్పిగా మారింది. సొంత నేతలే పార్టీ పరువు రోడ్డును పడేలా చేస్తున్నారు. నేతల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం వైసీపీపై మరింత వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయి. వైసీపీ నేతల వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి వచ్చి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. అసలే ఓడిపోయి కుంగిపోతున్న వైసీపీ నేతల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు తయారవుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. దువ్వాడ ఫ్యామిలీ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ తనకు అన్యాయం చేసి దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారని దువ్వాడ వాణి పోలీసులను ఆశ్రయించింది. శ్రీనివాస్ తమను ఇంటికి రానివ్వటం లేదంటూ వాణి, కుమార్తె హైందవి బయట ఉన్న కారు షెడ్డులో నిరసన దీక్ష చేపట్టారు. ఒకరిపై మరొకరు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కుటుంబ గొడవల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్పై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించిన జగన్ టెక్కలి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి శ్రీనివాస్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు మరో ఘటన పార్టీకి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలల వీడియో బయటపడింది. వీడియో కాల్లో అశ్లీలంగా ప్రవర్తించిన వీడియోను టీడీపీ విడుదల చేసింది. ఈసారి జగన్ ప్రియశిష్యుడు అనంతబాబు రంగంలోకి దిగాడంటూ విమర్శలు చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ కావటంతో వైసీపీ పరువు మరింత దిగజారింది. ఎన్నికల ముందు దళిత యువకుణ్ణి చంపి డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలతో అనంతబాబు జైలుకు వెళ్లారు. ఆ సమయంలో పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో పార్టీ అధిష్టానం అనంతబాబును సస్పెండ్ చేసింది. ఆరు నెలలు జైల్లో ఉన్న తర్వాత సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అనంతబాబుకు అప్పటి అధికార పార్టీ నేతలు ఘన స్వాగతం పలికి సత్కారాలు చేయటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. హత్య కేసులో నిందితుడికి సన్మానాలా అంటూ పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఆ కారణాలు చూపుతూ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని మృతుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు పిటిషన్ విచారణలో ఉంది. అయితే సస్పెండ్ చేసిన తర్వాత కూడా అనంతబాబు పార్టీ ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ సమావేశంలో కూడా భాగమయ్యారు. దాంతో వైసీపీ హంతకులను, గూండాలను ప్రోత్సహిస్తోందంటూ అపోజిషన్ దుమ్మెత్తిపోసింది. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు ఇప్పుడు మరోసారి అశ్లీల వీడియో ద్వారా వార్తల్లోకెక్కారు. ఇలాంటి ఘటనలు వైసీపీ పరువు తీయటం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇలాంటి పనే చేశారు. ఓ మహిళతో అసభ్యంగా వీడియో కాల్ మాట్లాడి అడ్డంగా బుక్కయ్యాడు. ఎంపీ పదవికి కళంకం తెచ్చేలా గోరంట్ల వ్యవహార శైలి ఉందంటూ ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. అయితే దీనిపై స్పందించిన గోరంట్ల వీడియో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. జిమ్ చేస్తున్న సమయంలో వీడియో తీసి మార్ఫింగ్ చేశారంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే కారణంతో వైసీపీ అధిష్టానం గోరంట్లకు ఈసారి టికెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి ఆ రేంజ్ లో ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఉందని అంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ ఒకెత్తైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆడియో లీక్ మరో ఎత్తు. ఓ యువతితో అంబటి అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో ఒకటి సంచలనం సృష్టించింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఓ సీనియర్ రాజకీయ నాయకుడు మంత్రి పదవిలో ఉండి ఇలా ప్రవర్తించటాన్ని తప్పుబట్టారు. దీనిపై అంబటి వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఏఐ సాయంతో తన వాయిస్ లా ఆడియో మార్చారని తెలిపారు. అడ్డంగా దొరికినా తాను ఏ తప్పు చెయ్యలేదని గోరంట్ల మాధవ్లా అంబటి కూడా స్వయంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు అనంతబాబు కూడా తానేం తప్పు చెయ్యలేదని ఎలా కవరింగ్ ఇచ్చుకుంటారో చూడాలి.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.